అందుకే నమస్కారం అండి. మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు? సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుంది, కామెడీ కానీ హీరో ఫైట్స్ కానీ. మీ హీరో ఫైట్స్ కానీ సెంటిమెంట్ సీన్ కానీ, లైక్ మా మదర్ ఫాదర్ డాటర్ ఫాదర్ మధ్య సీన్స్ కానీ. ఆర్కే రామకృష్ణ గురించి చెప్పాలంటే రామకృష్ణ వెరీ గుడ్ ఫ్రెండ్ అన్నమాట. ఎప్పటి నుంచో మా అన్నయ్య కొండ విజయ్ నేను క్లోజ్ ఫ్రెండ్స్ యజమానాల్లో బిగినింగ్ నుంచి. సో కొండ విజయ్ గారితో ట్రావెల్ అవుతున్నారు ఆర్కే, వి కాల్ ఇమ్ ఆర్కే, అప్పుడు ఏదో రామకృష్ణ పరమహంస అని అంటారు. సో కథ చెప్పినప్పుడు ఫస్ట్ అంటే ఫస్ట్ డిస్కషన్ సరదాగా రెగ్యులర్ కలుస్తున్నాయి, ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు కథ చెప్పి భలే ఉంది, చాలా పెద్ద సినిమా అవుద్ది అని ఒక వినగానే బాగుంది అనిపించి కథ అనమాట. సో తర్వాత పాపం చాలా సినిమా స్టార్ట్ చేసిన తర్వాత బోల్డ్ కష్టాలు, కరోనాని చైనా వాడు పంపించాడు, ఆర్కే మీద కక్షణం అని తెలియదు నాకు. సో కరోనా వచ్చింది, తర్వాత కొంచెం చిన్న గ్యాప్లు వచ్చాయి, ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మొత్తం ఏమైనా అధిగమించి ఈరోజు సినిమా తీస్తున్నాడు. కానీ సినిమాలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, క్వాలిటీ పరంగా కానీ సాంగ్స్ పరంగా కానీ ఫైట్స్ బడ్జెట్ అది చాలా బ్యూటిఫుల్ తీశారు సినిమా ఇది. సో ఈ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాలంటే మా హీరో రంజిత్. సో రంజిత్ అన్న వర్డ్ నాకు ఎక్కడ ఇష్టం అంటే పసివాడి ప్రాణంలో రఘువారిని అంటాడు రంజిత్ అని. ఓ యా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మాటకి మధ్యలో కొడుతుండండి. ఓకే సో రంజిత్ బేసిక్గా రంజిత్ మంచి ఏమంటే తెలుగులో ఉన్న వర్డ్ యూస్ చేయలేదు, దృఢంగా ఉంటాడు, హైట్ సమ్ 6'2" ఎంత ఉంటాడు, సిక్స్ ప్యాక్ వేసుకుని ఫస్ట్ డే లొకేషన్కి వచ్చినప్పుడు నాకు పెద్ద పొడిగి నేనే పొడిగని ఫీలింగ్ కదా, లొకేషన్కి వెళ్ళి చూస్తే ఎలా ఉన్నాడు అలా షర్ట్ పెద్ద పెద్ద బైసెప్స్ చేసేలా వచ్చాడు అలాగా. నేను వినడం అనుకున్నాను అప్పుడు, నేను తర్వాత చెప్పాడు ఏ హీరో అని చెప్పి. వెరీ డౌన్ టు అర్త్ అండ్ వెరీ స్వీట్ అండ్ డాన్సింగ్ డాన్స్ కానీ ఫైట్ కానీ చాలా కష్టపడి వెరీ డెడికేటెడ్ అది బిగినింగ్ అందరు చేస్తే. సో హీల్కి చెప్పాల్సిందే బిగినింగ్ అందరూ కష్టపడాల్సిందే. ఓకే సో అంతే కష్టపడ్డాడు సౌమ్య ఉండుంటే బాగుండేది ఎందుకని చెప్పడానికి వెళ్ళి సినిమా గురించి. మా కుమారస్వామి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎక్కడున్నారైనా పాపం ఆయన ప్రతి సినిమాకి చాలా కష్టపడ్డారు ఆ సినిమా గురించి. వన్స్ అగైన్ క్రూ అందరికీ ఆల్ ద బెస్ట్, మీకు కూడా రాజ్ గారు కంగ్రాచులేషన్స్, మీ ఏదో నేషనల్ అవార్డు వచ్చింది కదా మీ సినిమాకి, మీ సినిమా కదా, కంగ్రాచులేషన్స్. ఓకే హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్, హలో అండి, థ్యాంక్స్ 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 థ్యాంక్ యూ సో మచ్.